రాష్ట్ర ప్రజలు అందరూ చూశారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి శాసనసభ సాంప్రదాయాలు తెలిసిన వ్యక్తి, ఒక ముస్లిం మైనార్టీ కర్నూలు శాసనసభ్యుడి పైన ఏం పీకుతామని చెప్పేసి శాసనసభలో అనడం చాలా దారుణం. అంటే ముస్లింలు రాజకీయ ప్రాతినిధ్యం వహించకూడదా? గతంలో మీరు ఎన్నోసార్లు ముస్లింలకు చాలా అవమానపరిచినారు. మీరు గుంటూరులో నారా హమారా టీడీపీ హమారా అని ఒక సభ మైనార్టీని ఏర్పాటు చేసినప్పుడు నంద్యాలకు చెందిన హబీబుల్లా అనే వ్యక్తి, మీరు ఈ రాష్ట్ర ప్రజలకు ముస్లింలు ఏం చేశారని చెప్పేసి నిలదీస్తే ఆయనకి దేశ ద్రోహం చట్టం కేసు సమాధు చేసిన ఘనత మీకే దక్కుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు మీరు వైఎస్ఆర్ కుటుంబం వెనుక ఈ రాష్ట్ర ప్రజలు 90% ఉన్నారు, అది జీర్ణించుకోలేక మీరు మైనార్టీ ఎమ్మెల్యే పైన అణిచివేతలు చేయడం జరిగింది. మీరు బేషరతుగా హఫీజ్ ఖాన్ గారికే కాదు యావత్తు ఆంధ్రప్రదేశ్ మైనార్టీలకు మీరు క్షమాపణ చెప్పాల్సింది చెప్పే అవసరమైంది. చంద్రబాబు నాయుడు గారు, రాజకీయంగా మీరు ముస్లింలకు సమాధి చేస్తారు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ముస్లింలకు గత శాసనసభ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలు కేటాయించడం జరిగింది. అదేవిధంగా 2 MLC స్థానాలు కూడా కేటాయించడం జరిగింది. మా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించిన ఘనత వైఎస్ఆర్ కుటుంబానికి దక్కుతుందని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నారు. అంతేకాదు ఈ రాష్ట్ర ముస్లిం ప్రజలు వైఎస్ఆర్ కుటుంబం ఉన్నంత వరకు వైఎస్ఆర్ కుటుంబాన్ని వెంట ఉంటాం, వాళ్ళు ఏ ఆదేశాలు ఇచ్చినా మీరు సహవహించి పని చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. All right.
10 minutes, sir. 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 10 minutes, sir